హాయ్ ఫ్రెండ్స్, మనకైతే న్యూ టీడీఎం మ్యాప్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఆ మ్యాప్ వచ్చేసరికి టోటల్గా డిఫరెంట్ అయితే ఉండబోతుంది. ఇది ప్రజెంట్ వచ్చేసరికి చైనీస్ వర్షన్లో అయితే ఉంది. సో చైనీస్ వర్షన్ నుంచి మన గ్లోబల్ వర్షన్ రానికి 1 or 2 months మనకైతే గ్లోబల్ వర్షన్లో అయితే వస్తాయి. ప్రతి ఒక్కటి చైనీస్ వర్షన్లో వచ్చిన తర్వాతనే మనకు గ్లోబల్ వర్షన్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇవన్నీ లీక్స్ వచ్చేసరికి ఎస్జేఆర్ బ్రో అయితే ఇచ్చాడు. అతని ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అతని ఛానల్ని అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మంచి ఇంట్రెస్టింగ్ టీడీఎం మ్యాప్ అని అయితే చెప్పొచ్చు. ప్లస్ ఇందులో గన్స్ అయితే స్పెషాలిటీ అనమాట. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు, గేమ్ ప్లే వచ్చేసరికి సేమ్ మనకైతే పాత టీడీఎం లెక్కనే ఉంది. కాకపోతే కొన్ని అబ్స్ట్రాక్ట్స్ అయితే చేంజ్ అయితే చేశారు. ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి గన్స్ అని అయితే చెప్పాను కదా, ఇవే అనమాట. మనకు ఏవైతే పేలోడ్లో అంటే పేలోడ్లో ఉంటాయి కదా మనకు గన్స్ వచ్చేసరికి, ఆ గన్స్ తోటి మనం అయితే ఇక్కడైతే ఫైట్ అయితే చేయాలి. ఆ గన్స్ వచ్చేసరికి అదే RPG-7 అలానే M79 గ్రానైట్ లాంచర్ ఉంది కదా, అలానే MGL, అలానే M134, అలానే M3E1J, అలానే ఎయిర్ స్ట్రైక్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ గన్స్ తోటి మనమైతే ఫైట్ అయితే వేయాలి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అయితే చెప్పొచ్చు. కాకపోతే మన క్లాసిక్ మ్యాచ్లో ఈ గన్స్ ఉండేవి కదా, సో మనకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే కావచ్చు. కాకపోతే ఎవరైతే పేలోడ్ మోడ్ బాగా ఆడతారో వాళ్ళకైతే ఫుల్ ప్రాక్టీస్ అయితే అవుతుంది. ప్లస్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అయితే ఉంటుంది. పెద్ద పెద్ద గ్రనేట్లు పట్టుకొని పోవడం అంటే గ్రనేట్ల లాంచర్లు అలాంటివి తీసుకొని పోతే మనకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ప్లస్ ఎవరిదైతే లో ఎండ్ డివైస్ ఉంటుందో వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉంటుంది. గ్రనేట్ లాంచర్ పేల్చారనుకోండి మన మీదనే పేలుతూ ఉంటుంది. సో ఈ మ్యాప్ అయితే బాగుందని అయితే చెప్పొచ్చు. అంటే మన పాత మ్యాప్నే కొంచెం రీమోడలింగ్ చేశారని అయితే చెప్పొచ్చు. ప్లస్ ఇందులో స్పెషాలిటీ ఆల్రెడీ చెప్పాను కదా, మనకైతే గన్స్ అయితే ఇవి స్నైపర్స్ అజల్ రైఫిల్స్ ఇవైతే ఉన్నాయి. సో గన్స్ వచ్చేసరికి మనకు ఏవైతే పేలోడ్ మోడ్లో ఉన్నాయో ఆ గన్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే ఫుల్ గేమ్ ప్లే అయితే చూడండి.